స్పీకర్ల మీద చర్య తీసుకునే అధికారం కోర్టులకు ఉందా లేదా తేలిపబోతోంది ఓ రాజ్యాంగ సంఘర్షణ చోటు చేసుకుంది గతంలో మన ఆంధ్రాలోనే చూస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కోర్టులో కేసేస్తే స్పీకర్ని మేము ఏం చేయలేమని పక్కన పెట్టారు అప్పటికి ఒక ఆదేశం రోజా విషయంలో ఇస్తే పాటించలేదు కోడల్ శివప్రసాద్ స్పీకర్ పవర్స్ ఈ స్పీకర్ పవర్స్ అది మీకు సంబంధం లేదని చెప్పారు అట్లాగే తెలంగాణలోనూ జరిగింది రెండు సార్లు ఎమ్మెల్యేల అంత అంతమందిని తీసుకున్న ఆ టైంలో సేమ్గా జరిగింది అప్పుడెప్పుడు కోర్టులు సీరియస్గా జోక్యం చేసుకోలేదు కానీ మహారాష్ట్ర వ్యవహారంలో మాత్రం కోర్టులు సీరియస్గా జోక్యం సుప్రీం సుప్రీంకోర్టే అక్కడ స్పీకర్ మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని ఏకంగా చీఫ్ జస్టిస్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని మేము భావించాం నిర్దిష్ట కాలావధిలోకి అంశాన్ని పరిష్కరించాల్సింది గత విచారణ సమయంలోనే ఆయనకు మేము స్పష్టంగా నిర్దేశించాం ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు కల్పించాలి కానీ ఈ అంశంపై అసలు విచారణ జరపడం లేదంటూ స్పీకర్ రాహుల్ సర్వేకర్కి తలంటిబోశారు గత జూన్ నుంచి విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు మేమంతా గమనిస్తున్నానో అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు మా ఆదేశాలని అపాస్యం చేస్తారా ఇదేమైనా ఆశామాషి విషయం అనుకుంటున్నారని ఆగ్రహించారు ఈ విషయంలో స్పీకర్కి ఖచ్చితంగా సలహా అవసరం వెంటనే ఎవరైనా పని చేయడం మేలని స్పీకర్ తరపున ఆదాయం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకి సూచించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పనరో పిటిషన్లపై నిర్ణయం తీసుకోపోతే మొత్తం ప్రక్రియకి అర్థమే లేకుండా పోతుందన్నారు ఈ అంశాన్ని ఎప్పట్లోగా తోలు తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు డై టైంలో సమర్పించాలని ఆదేశించారు లేదంటే ఈ విషయమే తామే నేరుగా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి స్పీకర్ని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు బట్ ఎలా ఇంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా అక్కడ ప ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా అప్పుడు ఎందుకు జోక్యాలు చేసుకోలేదు న్యాయస్థానాలు ఆ రోజునే చేసుకుని ఉంటే ఇక్కడ స్పీకర్లు భయపడేవాళ్ళు కర్ణాటకలో సేమ్ జరిగింది కర్ణాటకలోనే వెంటనే యాక్షన్ తీసుకోమన్నారు ఇక్కడేమో యాక్షన్ తీసుకున్నకపోయినా వదిలేశారు రాష్ట్రం రాష్ట్రానికి న్యాయం మారితే సమస్య ప్రజల్లో నెగిటివ్గా వెళ్తుంది